బ్యాక్టి న్యూస్. మానసస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచైత నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అదితి గజపతి రాజు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి అశోక్ గజపతి రాజుని ట్రస్ట్ చైర్మన్ గా తప్పించి వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. తమకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందంటున్న అదితి గజపతి రాజుతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. మాన్సస్ ట్రస్ట్ సింహాచల ట్రస్ట్ చైర్మన్గా సంచయిత నియామకాన్ని కొట్టివేస్తూ ఈరోజు రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఏదైతే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్న పూసుపాటి అశోక్ గజపతి రాజునే మరలా ట్రస్ట్ చైర్మన్గా కొనసాగించాలనేసి ఈరోజు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చిన మేరకు విజయనగరం జిల్లాకు సంబంధించి కోర్టులో పెద్ద ఎత్తున అర్షాద రేఖలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మాన్సస్ ట్రస్ట్ ఇచ్చిన జీవో పట్ల ప్రభుత్వం కొట్టివేయడం పట్ల కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అటువంటి మాజీ చైర్మన్ అటువంటి అశోక్ గజపతి రాజు తనయులు కుమార్తెమంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. మేడం గారు నమస్తే అండి. అసలు మాన్సస్ ట్రస్ట్ అంతే అండి, మాన్సస్ ట్రస్ట్ ప్రకారం ఇచ్చిన బైలన్ ఎట్లా ఉంది, బైలన్ ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఇప్పుడు తాజా పరిస్థితులు ఏంటి అంటే, ఇప్పుడు మాన్సాస్ లో తాతగారు 1958 లో స్థాపించారు అనమాట. 1958 లో స్థాపించినప్పుడు ఫస్ట్ ఒక క్లారిటీగా చెప్తాను ఏంటంటే, అప్పుడు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేదు. వాళ్ళు జనరల్ గా ఆపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మనం ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి మన ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళకూడదని మనం మాన్సా స్థాపించారని అంటున్నారు. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1970s వచ్చింది, అయితే అది ప్రసక్తే ఉండదు. 1958 తాతగారు పెట్టినప్పుడు కేవలం ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, ఎడ్యుకేషన్ ద్వారానే పైకి వస్తారనేది వారొక ఆశ అనమాట. అయితే దీనికోసమే మాన్సాస్ ట్రస్ట్ని స్థాపించారు. బైలాస్లో అయితే క్లియర్గా రాశారనమాట, ఎవరు ఆ తర్వాత వారి తర్వాత ఎవరెవరు ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలని. అయితే బైలాస్లో క్లియర్గా తాతగారి తర్వాత పెద్దనాన్నగారు తీసుకువెళ్ళాలి, దాని తర్వాత నాన్నగారి పేరు కూడా దాంట్లో పొందిపరిచింది, వారు మేల్ ఎయిర్గా దీనికి హెడ్ చేయాలని, మాన్సాస్కి హెడ్ చేయాలని ఫుల్ క్లారిటీతో రాసుంది బైలాస్లో. ఈ బైలాస్ని వాళ్ళు ప్రభుత్వం ఒకలాగా చదవలేనట్లుగా వాళ్ళు నటించి ఎన్నో జియోస్ తెచ్చారు, ఒక 4-5 జియోస్. ఇప్పుడు మనం కోర్టులో వేసినాక, నాన్నగారు కోర్టులో వేశాక ఈ జియోస్ అన్ని హైకోర్టు ఆర్డర్ ఒకటి వచ్చింది, జియోస్ సెటిసైడ్ చేశారు. అయితే న్యాచురల్గా ఎప్పుడైనా న్యాయం గెలుస్తుందని మాకు పూర్తి నమ్మకం, ముందు కూడా మాకు తెలిసింది, ముందు కూడా మనం ఈ ప్రెస్ ద్వారా మనం చెప్తా ఉన్నాం, న్యాయం పూర్తిగా డెఫినెట్గా గెలుస్తుందని మనం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అయితే ఈరోజు మనం ఇది గెలిచిందని మనకి అర్థమవుతుంది అనమాట. మేడం గారు ముఖ్యంగా చెప్పండి, మాన్సస్ ట్రస్ట్ చైర్మన్గా సంచయితని తీసుకొచ్చారు, కానీ సంచయితకి మీ యొక్క కుటుంబానికి పూర్తిగా విడిపోయి దూరంగా వెళ్ళి బతుకుతున్నది, ఆవిడ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్గా చేయడం పట్ల ప్రభుత్వం ఆస్తుల మీద ఏమైనా కొండేసింది అనుకోవచ్చు అంటే, నాకైతే అలాగే అనిపిస్తుంది, జనరల్ పబ్లిక్ కూడా అదే అనిపిస్తుంది. అంటే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏదైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ లా కూడా వాళ్ళు ఫాలో చేయరు. మనం చూస్తున్నాం ఎన్ని కోర్టు తీర్పులు అగేన్స్ట్గా వచ్చినాయో మనకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా లాస్ని ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే కొత్త లాస్ ఏదైతే ప్రజలకి ఉపయోగపడేదో అది వాళ్ళు చేయాలి. కానీ ఇన్ని లాస్ వాళ్ళు అగేన్స్ట్గా చేసి కోర్టు తీర్పులు గవర్నమెంట్కి అగెన్స్ట్గా రావటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒక ప్రశ్న వేయాలి, ఇది బ్యూరోక్రసీ ఎంతవరకు వాళ్ళు పారదర్శకత్వంగా పనిచేయగలుగుతున్నారు, అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంతవరకు పారదర్శకత్వంగా వాళ్ళు చూడగలుగుతున్నారు. ఎందుకంటే మాన్సాస్ ట్రస్ట్ లాంటి పొలిటికల్ కాదు, అది ఒక నాన్ పొలిటికల్ సోషల్ యాక్టివిటీ. అలాగే మనం టెంపుల్స్కి వచ్చే వరకు టెంపుల్స్కి పాలిటిక్స్కి సంబంధం లేదు, అది కూడా మనం దృష్టి పెట్టుకొని చూడాలన్నమాట. ఫైనల్గా ఈ యొక్క తీర్పు పట్ల మీ యొక్క ఏ విధంగా హర్షం వ్యక్తం చేయబోతున్నారు, ఇక ముందు ఏమైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినట్లయితే మీరు ఏ విధంగా ఉండబోతున్నారు, ఫాలో అప్ చేయాలి అంటే, మన విజయనగరంలో అయితే ప్రజలు చాలా సంతోషిస్తున్నారు, మన ఫోన్ రింగ్ అవుతానే ఉంది, కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు ప్రజలందరూ, స్టాఫ్ అందరూ, చాలామంది ఈ కరోనా వలన కొంతమంది అందరూ రాలేకపోతున్నారు, కానీ అందరూ ఫోన్ ద్వారా అయితే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
మాన్సాస్ స్టాఫ్ అవ్వనివ్వండి, సింహాచలం స్టాఫ్ అవ్వనివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే వెల్ విషర్స్ కానివ్వండి, అందరూ మనకి ఫోన్ చేస్తూ ఉన్నారన్నమాట. మనం చూస్తున్నా ఏదైతే ఈరోజు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పెద్ద ఎత్తున ఈరోజు అశోక్ బంగ్లాలో అయితే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ మాన్సస్ ట్రస్ట్కి కానీ అదైతే తమ కుటుంబానికి కానీ ఎలాంటి ఆ వ్యక్తిని ఎప్పుడో తెగదించలే చేసుకుని వెళ్ళిపోయిన తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు ట్రస్ట్ చైర్మన్గా సంచేతిగా నిలబెట్టారు. అయితే ఈ యొక్క చట్ట విరుద్ధంగా ఈ యొక్క పని చేశారు, ఈ తమకు న్యాయం ఈరోజు ఉందని కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రభుత్వం అయితే కక్షపూరితంగా తమపై వ్యవహరిస్తూ బైలాండ్లో ఉన్నాడు, ఏదైతే బైలాండ్లో ఒక వే ఆఫ్ ఎట్లా ఉందో దాన్ని పాటించకుండా, నియమ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఒకసారి లా ఎట్లా బైలాన్లో ఏ విధంగా ఉందో ఒకసారి చదివి ప్రజలందరికీ తెలియజేయాలి. బైలాన్లు ఉన్న ప్రకారం మాత్రమే ట్రస్ట్ చైర్మన్గా అధిరోహించడానికి అవకాశం ఉంటుందని కూడా ఈరోజు అశోక్ గజపతిరాజు కుమార్తె మనకి ఈరోజు అదితి గజపతిరాజు తెలియజేసే పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, టీవీ.